హలో అండి. బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అయితే అస్సలు పురుగు అన్నది పట్టదండి. ముందుగా మనం బియ్యం వేసుకునేటప్పుడు డబ్బాను చక్కగా ఇలా కడిగేసి కొంచెం ఎండలో ఆరబెట్టుకుని పొడిగా ఉండాలి. ఈ పొడి డబ్బాలోనే అడుగు బాగాన వేపాకు అన్నది వేసుకోవాలి. పచ్చి ఆకేనండి. ఈ వేపాకు వేసుకోవడం వల్ల ఎటువంటి పురుగు కూడా బియ్యంగా పట్టదు. తెల్ల పురుగు ఎక్కువగా పట్టేస్తుంది బియ్యానికి, అలానే కొంచెం నల్లగా ఉన్న పురుగు కూడా పడుతుంది. అలాంటి పురుగులు ఏవి కూడా పట్టదండి. ఇలా ఒక లేయర్ వేసిన తర్వాత మరికొన్ని బియ్యం పోసుకుని మరొక లేయర్ కింద ఇలా పచ్చి వేపాకుని వేసుకోవాలి. బియ్యం తేమను పీలుస్తుంది కనుక వేపాకు పచ్చిది వేసినా కూడా మనకి డ్రై అయిపోతుంది అన్నమాట. ఎప్పుడు మనం బియ్యం వడ్డుకోవాలనుకున్నప్పుడు కూడా ఒక డబ్బా దీంట్లోనే పెట్టుకుని పొడి చేతులతో తీసుకోవాలండి. బియ్యాన్ని తడి తగిలినా కూడా పాడైపోతాయి బియ్యం అన్నవి. ఇలా మరొక లేయర్ వేసుకున్న తర్వాత బియ్యం మొత్తం అంతా కూడా నింపుకుని పైభాగాన్ని కూడా ఇలా ఆకు వేసుకోవాలి. ఎప్పుడు బియ్యం మనం తీసుకున్నా కూడా ఆకు వచ్చినా కూడా ఆకు తీసేసి మళ్ళీ అదే బియ్యంలో వేసుకుని వాడుకుంటూ ఉన్నట్లయితే బియ్యం అస్సలు పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు మనకి చక్కగా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్.